హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ ఫుడ్స్ బ్లాగ్స్ బై సుష్మా ఈ రోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి పెసరపప్పు తోటకూర అండి అండ్ తోటకూర పెసరపప్పుతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఇది సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేశానండి నేను చిలకర ఆవాలు యాడ్ చేసేసాను దీంట్లో చాప్డ్ గ్రీన్ చిల్లీ అండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నామండి మనం అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశానండి నేను ఆనియన్స్ యాడ్ చేసి మనం ఒకసారి కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా కర్రీ లిప్స్ యాడ్ చేస్తున్నామండి చూడండి కర్రీ లిఫ్స్ యాడ్ చేసి నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ యాడ్ చేసానండి మనం అల్లం అల్లమెల్లిపాయ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర పేస్ట్ ఉన్న పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి మనం అల్లం వెల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అండి పసుపు యాడ్ చేసి పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని ఒక లిట్ పెట్టేసి మనకు అవి ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి చూడండి మనకు మొత్తం మగ్గిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదండి ఆ తోటకూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుందండి ఎందుకంటే ఆ కూర అనేది ఒకటేసారి లో వేస్తే మనకి మిక్స్ చేసుకోవడానికి కొంచెం హార్డ్ అవుతుందండి అందుకని నేను కొద్ది కొద్దిగా వేసుకోమంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటే అది ఉడుకుతుంది కదండి కొంచెం తక్కువగా అనిపిస్తుంది మనకి మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లో మనం టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నామండి సాల్ట్ యాడ్ చేస్తే కుక్ అవుతుంది కదండి తొందరగా అందుకని మనం సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలు కొంచెం తక్కువగా పడుతుంది సాల్ట్ అనేది అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నామండి దీంట్లో ముందుగానే ఒక వన్ అవర్ ముందు మనం పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలండి మనకి పెసరపప్పు అనేది ఉడుకుతుందండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుతూ ఉండాలి మాడిపోతుంది అందుకని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి ఎందుకంటే పప్పు అనేది ఉడుకుతుందండి మనకి వాటర్ యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ అవనివ్వాలండి దీంట్లో మనం ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నామండి రెడ్ చిల్లీ టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతున్నామండి ఈ విధంగా కలుపుకొని లెట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్కనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి మనం రొటీన్గా తిరే కర్రీస్ కంటే ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే Please do like, share and subscribe to my channel.